బలహీనమవుతున్న మానవ బంధాలు వాట్సాప్లో ఆవేదన అంశం. ఇక వినండి, పలచబడిపోతున్న మానవ సంబంధాలు, హద్దులు గీస్తున్న హోదా, డబ్బులు, అహం, ఈర్ష్య. గత 30 ఏళ్లుగా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, వాటిలో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము. పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత, అనుబంధాలు చక్కగా చిక్కగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడుగా, నిజాయితీగా, అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలో తృప్తిగా ఉన్నారు. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం, అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా ఉండేది. కుటుంబంలో ఎవరి పిల్లలైనా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు. మా మనవడు లేదా మనవరాలు అని తాతలు, మా మేనకోడలు లేదా మేనలుడు అని అమ్మమ్మ ఇంటివారు, నానమ్మ ఇంటివారు అందరూ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో, ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి ప్రయారిటీ ఇవ్వడం మొదలైందో, ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్ సృష్టించుకోవటం మొదలైందో, ఈ సంబంధాల్లో కూడా కాంపిటీషన్ మొదలైంది. పిల్లల్లో ఈర్ష్య, పెద్దల్లో అసూయ. మొదట్లో సక్సెస్ అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశం చేసేవారు. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించేవారు. తాము ఎదగటంతో పాటు తమవారు కూడా ఎదగటం కోసం సహాయపడ్డారు. కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో, ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకటం మొదలైందో, వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో, అంతకుముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయో ఎందుకో, మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్సులో కుంచుకుపోవటం మొదలైంది. పక్కాగా సంబంధాలు పలుచబడటం మొదలైంది. అంతా కమర్షియల్ అయిపోయింది. ఏ ఇద్దరూ కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు, కొన్న ఆస్తులు, చేయించుకున్న నగలు, వారు పొందుతున్న శాలరీ ప్యాకేజ్, వారు పొందుతున్న కంఫర్ట్స్ గురించి తప్ప వెనుకటి రోజుల్లోలాగా ఆప్యాయంగా నోరారా పలకరించుకోవడమే తగ్గిపోయింది. పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే. ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా, శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం 10 రోజులు ముందు నుంచే వచ్చి ఉండేవారు. తరువాత కూడా ఇంకో వారం రోజులు ఉండేవారు. రాత్రిపూట 6 బయట మంచాలు వేసుకొని పొద్దుపోయేదాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ఇప్పుడు ఎంత దగ్గరి వారి కార్యక్రమం అయినా చేసేవారు కూడా అప్పో సొప్పో చేసి పక్కవాడికన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ, మనవాళ్లను దగ్గరగా నిలుపుకుందాం అని మర్చిపోతున్నారు. అటెండ్ అయ్యేవారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి, తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడానికి ఇస్తున్న ప్రయారిటీ పారదర్శక సంబంధాలకు ఇవ్వడం లేదు. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు, హాజరులు మిగిలిపోతున్నాయి. అందరికీ పిల్లలు దూరంగా ఉంటున్నా ఇరుగు పొరుగునే ఉంటున్న రక్త సంబంధీకులతో కూడా ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవటం లేదు. నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం అతిశయంతో వ్యవహరిస్తూ
అందరికీ అందరూ గిరిగీసుకొని బతకడానికి అలవాటు పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు. 190 కుటుంబాలలో పిల్లలు దూరంగానే ఉంటున్నారు. ఇక మరి విషయంలో నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం అతిశయంతో వ్యవహరిస్తూ అందరికీ అందరూ గిరిగీసుకొని బతకడానికి అలవాటు పడుతున్నారు. ఇక అనారోగ్య సమస్యలు, వీళ్లకు పెద్దతనం, ఒంటరితనం, మనిషి తోడు అవసరమవుతున్నాయి. 190 కుటుంబాల్లో పిల్లలు దూరంగానే ఉంటున్నారు. అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో ఉండడం లేదు. విపరీతమైన స్వార్థం పక్కవాడి నీడ కూడా సహించడం లేదు. దగ్గరి వాళ్ల మధ్య కూడా గొడవలు, మాట్లాడుకపోకపోవటం షరామామూలైపోయింది. సినిమాలో రాసిన ఓ చక్కని డైలాగ్ గుర్తుకొస్తుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకొని, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. వీలైతే మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి. మనవారికి అవసరమైన సహాయం అందించాలి. చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు. వలసలు పుణ్యానా? గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజు తగ్గిపోయింది. దానికి తోడు కేవలం కూడు గుడ్డ కూడా పెట్టని ఈ అడ్డుగోడలు, పర్యవసానం. బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ పిల్లలు, కజిన్స్, మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా, రిలేషన్స్లో ఎమోషన్ ఉంచుకుందాం అనుకున్నా, మెజారిటీ కుటుంబాలలో పెద్దవాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు. చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయటం, ఇన్వాల్వ్ చేయటం ఎప్పుడైతే తగ్గిపోయిందో, రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనేవారే లేరు అని అలా మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాం. నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు, నా ఇంటికి వస్తే ఏమి తెస్తావు అన్న భావన, దాని నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి. అందరూ కొద్దిగా ఆలోచించండి. మన కుటుంబాలని మనమే ఎడం చేసుకుంటూ, మనలో మనమే దూరం పెంచుకుంటూ, ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాం? ఎవరికి వారు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, మన చిన్ననాడు మనం ఏమేమి పొందాం, నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము. ఇప్పటికే చాలామంది పెద్దవారు వెళ్ళిపోయారు. మనకి ఎంత టైం ఉందో తెలియదు. మనం సక్రమంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గరైనా పనికి మాలిన అహం అతిశయం వదిలివేద్దాం. ఇది బలహీనమవుతున్న మానవ బంధాలు.